మెగా కుటుంబంలో ఒక పండగ లాంటి వాతావరణం, అంత పెద్ద శుభవార్త ఏంటో మనందరికీ తెలిసిందే. త్వరలోనే రామ్ చరణ్ అలాగే ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. అయితే వాళ్ళు పేరెంట్స్గా ప్రమోట్ అవ్వబోతున్నారు. గత 10 సంవత్సరాలుగా అక్కడ రామ్ చరణ్ అభిమానులు కానీ లేకపోతే మెగా అభిమానులు కానీ ఎప్పుడెప్పుడో ఇంకా చిరంజీవికి వారసులు వస్తారా అంటూ 1000 కళ్ళతో అందరూ ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ఇక ఆ కోరిక ఇప్పుడే నెరవేరబోతోంది. మరి కొన్ని నెలల్లోనే ఉపాసన 12 బిడ్డకు జన్మనివ్వబోతోంది. అయితే దీని పక్కన పెట్టేస్తే ఎప్పుడైతే ఉపాసన గర్భవతి అని తెలిసిందో అప్పుడు ఎవరు మెగా ఫ్యాన్స్ ఎంతగా అయితే ఆనందపడ్డారో యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికప్పుడు పుకార్లను పుట్టిస్తూనే ఉన్నారు. మొదటగా ఆమె సరోగసి అని, ఆ తర్వాత ఆమె ఇక్కడ ఇండియాలో డెలివరీ చేసుకోదని, యుఎస్ వెళ్ళిపోతుందని, ఇలా రకరకాల వార్తలు అసలు రోజుకొకటి పుట్టుకొస్తూ వచ్చాయి. అయితే ఇక తాజాగా ఉపాసన చాలా ఫంక్షన్స్లో చాలా ఈవెంట్స్లో కనిపిస్తూ వచ్చింది. దాంతో ఉపాసన మీద మరికొత్త ఇంకొక కొత్త రూమర్ని క్రియేట్ చేశారు. అదేంటి అంటే ఉపాసనకి 6 నెలలు నిండిపోతున్నా కూడా తన బేబీ బంప్ అనేది కనిపించడం లేదని, అయితే ఇది సరోగసిక లాగా కనిపిస్తుంది అంటూ కొంతమంది చాలా ఎక్కువగా వ్యతిరేకతను కనబరుస్తున్నారు కామెంట్స్లో. అయితే వీటన్నిటికీ స్పందించింది ఉపాసన. అదేంటి అంటే తను ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటికీ కూడా తను డైటింగ్ చేస్తోందని, అయితే బిడ్డకు సరిపడనంత తనకు సరిపడినంత ఆహారం మాత్రమే తీసుకుంటోందని, అయితే చాలామంది మనలో ముఖ్యంగా గర్భం దాల్చినప్పుడు ఎంత తిన్నా పర్వాలేదు, ఏం తిన్నా కూడా బిడ్డకు ఆహారంగా మారుతుందని అనుకుంటారని, కానీ దానివల్ల ఆడవాళ్ళకి ముఖ్యంగా గర్భం దాల్చినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావటము, దానివల్ల అధికంగా బరువు పెరిగిపోయి డయాబెటీస్ లాంటివి రావటం వల్ల కూడా జరుగుతుందని, అందుకనే నేను డాక్టర్ల పర్యవేక్షణలో నేను నాకు కావలసినట్టుగా నేను చికిత్స తీసుకుంటూనే బాబుకి అంటే లోపల ఉన్న బేబీకి నాకు సరిపడా పౌష్టికాహారం అందేలాగా చూసుకుంటున్నానని, దాంతో పాటుగా కొద్దిగా తేలికపాటి ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ వచ్చానని ఇలాగా చెప్పుకుంటూ వచ్చింది ఉపాసన. దీంతో బేబీ బంప్ పెద్దగా లేదు, 6 నెలలు వస్తున్నా కడుపు ఎత్తు రాలేదు అన్న రూమర్లు ఒక్కసారిగా కొట్టి పడేస్తున్నారు. ఇక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.